వైజాగ్ ప్రజలందరికీ ఒక విన్నపం అండి. ఈ స్పందన ద్వారా మీకు తెలియజేసేది మీకందరికి తెలుస్తుంది బయట స్ప్రెడ్ ఎలా ఉందో. మిమ్మల్ని అందరిని దయచేసి మాస్క్ వేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మాస్క్ ఇస్ ది ఓన్లీ ప్రొటెక్షన్ అదర్ దాన్ వ్యాక్సినేషన్. అండ్ వ్యాక్సినేషన్ కోసం ఎలిజిబిలిటీ వచ్చినప్పుడంతా దయచేసి అపోహలు పెట్టుకోకుండా మనకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడంతా మాస్క్ వేసుకుంటారని కోరుకుంటున్నాను. మీకు తెలుసు ప్రధానమంత్రి గారు 1వ తేదీ మే నుంచి మాస్క్ వ్యాక్సినేషన్ ఎలిజిబిలిటీ 18 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ వస్తుందని చెప్పారు. దానికి గాను కోవిన్ యాప్ లో ప్రజలందరికీ కూడా కోరుకునేది ఈ సోషల్ మీడియా ద్వారా మాస్క్, మనకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు వ్యాక్సినేషన్. ఇప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టారు, వాళ్ళందరికీ సహకరించి పోలీసులకి రాత్రి 10 నుండి 5 వరకు బయటకు వెళ్ళకపోవడం. మామూలు పగటి పూట కూడా అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉంటే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. చాలా వరకు కొంతమంది పాజిటివ్ వచ్చిన వెంటనే పానిక్ అయిపోయి హాస్పిటల్స్ కి పరిగెడుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాము. మీకు మరీ ఎక్కువ సింప్టమ్స్ ఉంటే తప్ప, అంటే బ్రెత్లెస్నెస్ లాంటిది అవుతోంది, ఊపిరి ఆడట్లేదు అన్నంత సింప్టమ్స్ కానీ, లేదా మన పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ 94 కంటే తక్కువకి పడిపోతుంది అన్నప్పుడు మాత్రమే మనకి హాస్పిటల్ ఆక్సిజన్ బెడ్ అవసరం అవుతుంది. అప్పటి వరకు పానిక్ అవ్వాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర ఉండే పబ్లిక్ హెల్త్ సెంటర్, అది పిహెచ్సి కావచ్చు, ఎఫ్ఆర్యూ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వాళ్లతో టచ్ లో ఉండడం. పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరితో మా ఎన్ఎంస్ కూడా కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళందరితో సహకరించి వారు ఇచ్చే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ని కూడా వాడుకుంటూ అవసరమైన రోజున మాత్రమే మనం హాస్పిటల్ బెడ్ ని వాడుకోవాలి. ఇంట్లో నాకు వసతి లేదు, ఇంట్లో నాకు సపరేట్ రూమ్ లేదు, మిగిలిన వాళ్ళందరికీ నేను అంటిస్తాను అనే భయం ఉంది అనుకున్న వాళ్ళు, మీ కోవిడ్ కేర్ సెంటర్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది. జీవీఎంసీ తరపు నుంచి సుమారుగా 1600 కెపాసిటీతో ఒకటి ముదసర్లోవలో, ఒకటి బక్కనపాలెంలో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. నాకు ఇంట్లో వేరే రూమ్ ఉండే వసతి లేదు అని అనుకున్న వాళ్ళందరూ మాకు దయచేసి తెలియజేస్తే, అంటే మీ దగ్గరలో ఉండే వార్డ్ అడ్మిన్ కి కానీ ఏఎన్ఎం కి కానీ తెలియజేయచ్చు, లేదా 104 కాల్ సెంటర్ కైనా ఫోన్ చేస్తే కోవిడ్ కేర్ సెంటర్ కి మేమే తీసుకుని వెళ్లి మీకు అక్కడ అన్ని సదుపాయాలు, భోజన ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. సో వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్, మైల్డ్ సింప్టమ్స్ ఉంటే హోమ్ ఐసోలేషన్ లో ఉండడమే మంచిది. బ్రెత్లెస్నెస్, పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ 94 కంటే తక్కువ వెళ్ళినప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంట్లో వసతి లేదు అనుకుంటే కోవిడ్ కేర్ సెంటర్ కి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి అవసరమైతే తప్ప బయటకు పోకుండా ఉండటం. మిగిలిన స్ప్రెడ్ జరుగుతున్న ఇంత సందర్భంలో మనము వల్నరబుల్ గా అవ్వకుండా, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వల్నరబుల్ గా అవ్వకుండా ఉంటారని, ఈ విపత్కర పరిణామాలు పరిస్థితుల్లో వ్యవస్థకి మీరు మీ తరపున మేము కోరుకునే సహాయం కోఆపరేట్ చేయమని చెప్పడం మాత్రమే. మాకందరికీ కోఆపరేట్ చేస్తారని, ఎవరికి వీలైనంత వరకు అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందాలి, మిగిలిన అత్యవసర సేవలందరినీ అందాలి అని మా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది. మీకు ఎటువంటి చిన్న కష్టం వచ్చినా హెల్త్ పరంగా 104 కాల్ సెంటర్ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఫోన్ చేసి మీరు తెలియజేయండి. ఈ సందర్భంలో కొన్ని విషయాలు, ఈ ఎమర్జెన్సీలో మనం అందరం పోరాడుతున్నాం కాబట్టి జీవీఎంసీ కూడా పూర్తి స్థాయిలో సుమారుగా వారి సింహభాగం టైం కోవిడ్ ని ఫైట్ చేయడానికే పెడుతున్నాం కాబట్టి చిన్న చిన్న కంప్లైంట్లు కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని కంప్లైంట్లు మీరు అనుకున్నంత టైంలో మేము రియాక్ట్ అవ్వలేకపోయి ఉండొచ్చు, కానీ అన్నింటినీ నోట్ చేసుకుని ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాము. ప్రస్తుతం మనం ఒక చాలా పెద్ద విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నాము, మొత్తం మానవ సమాజం కూడా అందరం కలిసికట్టుగా పోరాడితే తప్ప మనం దీన్ని తేరుకోలేము అని తెలియజేసుకుంటూ, ఇప్పుడు నగరవాసులందరినీ ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా ఉద్దేశించి వారి సందేశం ఇవ్వమని మన గౌరవ మేయర్ గారిని కూడా కోరుకుంటున్నాను. మేడం, నేను మామూలుగా అధికారులతో
అయితే ఇప్పుడు కోవిడ్ ఇంత ఎక్కువగా ఉంది కనుక జీవీఎంసీ నుంచి మనం పబ్లిక్ కి ఏం చేస్తున్నాం మీరు అధికారులు మనం పబ్లిక్ కి జీవీఎంసీ నుంచి ఏం చేస్తున్నాం నేను ఒకసారి బ్రీఫ్ గా చెప్తానమ్మా మనం ఫీవర్ సర్వే అనేది ఒకటి మనం మొదలు పెట్టాం ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు వాలంటీర్లని ఆశాలని ఏఎన్ఎంలని ఇంటింటికి పంపించుకుంటూ ఎవరికైతే ఈ కోవిడ్ లక్షణాలు ఉన్నాయో అంటే ఫీవర్ కావచ్చు పొడి దగ్గు కావచ్చు గొంతు మంట కావచ్చు ఈ మధ్య బాడీ పెయిన్స్ కంటి మంటలు లాంటివి కూడా చూస్తున్నా ఇట్లాంటి ఎవరెవరికి సింప్టమ్స్ ఉన్నాయో మనం ఆ టీం ద్వారా కనుక్కొని వాళ్ళందరికీ సింప్టమాటిక్ పీపుల్ అందరినీ గుర్తించి మన దగ్గరలో ఉండే పిహెచ్సి డాక్టర్ల ద్వారా మనకి కలెక్టర్ గారు 20 మొబైల్ టీమ్స్ కూడా ఇచ్చారు జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో వాళ్ళందరికీ మనం టెస్టులు చేపిస్తాం అది మాత్రమే కాకుండా ఇండివిజువల్ గా 104 లో మాకు టెస్ట్ కావాలి అని కోరుకున్న వాళ్ళందరికీ కూడా మన టీమ్స్ ని పంపించి టెస్ట్ చేయిస్తున్నాం అది కాకుండా పాజిటివ్స్ మనకి రోజువారీగా ఏఎంసీ ప్రిన్సిపల్ గారు ల్యాబ్ నుంచి ఆ రోజు మన నగర పరిధిలో ఉండే పాజిటివ్స్ లిస్ట్ అంతా మనకి ఇచ్చిన వెంటనే మన జోనల్ కమిషనర్లు ప్రతి వార్డ్ కి ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టుకున్నాం ఆ ఆఫీసర్ ద్వారా సచివాలయం స్టాఫ్ కి పంపించి ఆ పాజిటివ్ వ్యక్తులు ఇల్లు ఎక్కడ ఉన్నాయో కనుక్కొని వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరు అంటే ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళు ఎవరు కూడా కనుక్కొని వాళ్ళకి టెస్ట్ చేయించడం ఒకటి ఆ ఇంటి పరిసరాలు శుభ్రపరచడం ఒకటి ఆ ఇంటిని శానిటైజ్ చేసేయడం ఒకటి అది ఒక చిన్న మైక్రో కంటైన్మెంట్ గా అంటే ఆ చుట్టుపక్కల బయటకు వెళ్లకుండా అది ఒక మైక్రో కంటైన్మెంట్ గా ఏర్పాటు చేసుకోవటం ఒకటి చేస్తాము ఆ తర్వాత వాళ్ళలో ఎవరికైనా ఇందాక నేను చెప్పినట్టు ఇంట్లో ఉండే వసతి లేదు సెపరేట్ రూమ్ లేదు అనుకుంటే మన కోవిడ్ కేర్ సెంటర్లు కూడా 1600 కెపాసిటీతో ఉన్నాయి ఈ రోజు వరకు మనకి ఇద్దరే అడిగారు మాకు వసతి లేదు మమ్మ అక్కడ ఉంచండి అని సో అవసరమైతే 1600 కాకపోయినా 5000 మందికి కూడా మనం కెపాసిటీ పెంచుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాము బిల్డింగ్స్ తీసుకుంటున్నాము వాళ్ళ కోవిడ్ కేర్ సెంటర్ కి తీసుకెళ్తాం సో మనం ఈ విధంగా అంటే పాజిటివ్ అనే విషయం తెలిసినప్పటి నుంచి వాళ్ళకి టెస్టింగ్ చేయించడం అక్కడ శానిటేషన్ చేయించడం వాళ్ళకి బయటకి రాకుండా కంటైన్మెంట్ ఏర్పాటు చేసుకోవడం అవసరం అనుకుంటే కోవిడ్ కేర్ సెంటర్ కి తీసుకెళ్తాం మన ఏఎన్ఎంఎల్ ద్వారా హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటాము అనుకున్న వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించి మన ఏఎన్ఎం టచ్ లో ఉండే విధంగా చేయటం ఆ విధంగా వివిధ రకాల హెచ్ఓడిస్ కి వాళ్ళ వాళ్ళకి ఆ కార్యక్రమాలు అందజేయడం జరిగింది హెచ్ఓడిస్ కూడా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు మీకు తెలియచేస్తారు బట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ తప్ప మిగిలిన అన్ని కోవిడ్ కి సంబంధించినవి కూడా అన్ని కూడా మనం జీవీఎంసీ తరపు నుంచి చేస్తున్నామండి ఒక సజెషన్ మేడం ఒక సచివాలయంలో ఎగ్జాంపుల్ గా ఒక సచివాలయం తీసుకుని అందులో 20 మంది వాలంటీర్లు ఉంటారు అయిలో ఆ 20 మంది వాలంటీర్లు వాళ్ళకి 50 ఇళ్ళు చొప్పున ఉంటాయి కనుక ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా లేదంటే అదొక లిస్ట్ తయారు చేసి వేసుకోకపోతే వాళ్ళకి మోటివేషన్ చేసి వేసుకోమని చెప్పి ఇలా కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చని చెప్తున్నాను ఇలాగైతే మనకి ఆ కోవిడ్ పేషెంట్స్ కూడా ఉన్నారా లేదో అన్నది కూడా మనకి రెక్టిఫై కూడా అవుతుంది వాళ్ళకి కూడా మనం ఐసోలేషన్స్ లో గానీ లేదంటే హోమ్ క్వారంటైన్ లో గానీ కూడా పెట్టొచ్చు ఇలా కూడా మంచి సలహా అండి ఇప్పుడు మనం ఎట్లాగో ఫీవర్ సర్వే అనే పేరుతో ఇంటింటికి పంపిస్తున్నాం కాబట్టి వాలంటీర్స్ ని ఇదే సందర్భంగా వాళ్ళకి వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతని గురించి హోమ్ ఐసోలేషన్ లో ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఒక పాంప్లెట్ లాగా చేసి ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా పంచుతామండి వాలంటీర్స్ ని వ్యాక్సినేషన్ మోటివేట్ చేయడం కోసం కూడా మనం వాడుకుందాం థ్యాంక్ యూ ఈవినింగ్ ఫాగింగ్ అన్నది ప్రతిరోజు చేయించేటట్టు మళ్ళ స్ప్రేయింగ్ కూడా ఎన్ని వాట్స్ లో మనం చేయగలుగుతున్నాము ఎంతవరకు చేయిస్తున్నాము అన్నది కూడా నాకు అప్డేట్స్ రోజువారీ అప్డేట్స్ కూడా కావాలి ఎంహెచ్ఓ గారు నోట్ చేసుకుని ఎక్కడెక్కడైతే మనం హైపోక్లోరైడ్ సొల్యూషన్ స్ప్రేయింగ్ కావచ్చు లేదా జనరల్ మనం యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కోసం చేసే స్ప్రేయింగ్ కావచ్చు రెండు కూడా ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో మేయర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అప్డేట్స్ చెప్తూ ఉండండి ఏదైతే ఐసోలేషన్స్ పెట్టామో వాటికి ఎక్విప్మెంట్ అన్నది మనకి అందరికి ఇస్తున్నావా లేదా పూర్తి స్థాయిలో ఇస్తున్నావా లేదా అన్నది కూడా ఒక చిన్న కంప్లైంట్ మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే మేడం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళందరికీ హోమ్ ఐసోలేషన్ కిట్లు పూర్తి స్థాయిలో చేరలేదు అనేది మనం తెలుసుకున్నాం నిన్ననే
ఆ విషయంగా డిఎంహెచ్ఓ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ద్వారా ఈ రోజు కిట్స్ తీసుకుని ఈ రోజు టార్గెట్ ఇచ్చాము. ప్రతి ఒక్కళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్ చేరాలి. ఈ రోజు అది టార్గెటెడ్ అప్రోచ్ పెట్టుకుని ఎవరు కిట్లు లేని దగ్గర నుంచి డిఎంహెచ్ఓ ని మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకుని ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపల అందరికి అందే విధంగా చేస్తాం. మనం కూడా ప్రజలకి ప్రతి ఒక్కరికి మాస్క్ పెట్టుకోమని, భౌతిక దూరం పాటించాలని, వీలైతే శానిటైజ్ ఎన్ని ఎక్కువ సార్లు చేసుకుంటే అంత మంచిదని చెప్పడం కూడా మన వంతు. అది కూడా వాలంటీర్ల ద్వారా కూడా లేదంటే ప్రజా ప్రతినిధులుగా మనం అందరం కూడా చెప్పవలసిన ఇది. మళ్ళా ప్రజలు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదని, ధైర్యంగా ఉంటే మనం ఇంకా కోవిడ్ లాంటి వాటిని ఎదుర్కోవాలని కూడా మనం చెప్పాలి. అధికారులందరూ కూడా ఇది ఒక మన ఉద్యోగం కాదు అని, ఒక బాధ్యత అని, ఇటువంటి విపత్కర పరిణామాలను మనం ప్రతి ఒక్కరికి ప్రజలకి సేవ చేసే ఇదిగానే చూడాలని. అంతే మనం ఎంత బాధ్యతగా ప్రజలకి మనం చేస్తామో వాళ్ళు కూడా అంతే ఇదిగా కోలుకుంటారని కూడా నా భావం. అంతే విధంగా అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు జీవీఎంసీ మేయర్ గా గానీ కమిషనర్ మేడం గా మేము పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేయర్ గారు. ఇప్పుడు ఒకసారి హెచ్ఓడీస్ అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు మీ మీ ఏ డ్యూటీస్ అసైన్ చేశారు, ఏది ఏది ఫాలోఅప్ చేస్తున్నారో బ్రీఫ్ గా ఒకసారి మేయర్ గారికి చెప్తే వారికి ఏమన్నా సందేహాలు ఉన్నా మీకు తెలియజేస్తారా? కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారా లేదా, చేసిన చోట శానిటేషన్ చేశారా లేదా ఆ చూడటము, తర్వాత ఈ పేషెంట్స్ డేటా తాలూకు ఇన్ఫర్మేషన్ ఎన్ఎస్ఎస్ పోర్టల్ అప్లోడ్ చేయించటము, తర్వాత మేడం గారు ఏం డ్యూటీస్ అసైన్ చేస్తే ఇవన్నీ అటెండ్ అవటం చేయటం. నమస్తే మేడం. మనకి పాజిటివ్ పేషెంట్స్ లిస్ట్ రాగానే ఇమీడియట్ గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఏసీపీలు మిగతా ఫీల్డ్ స్టాఫ్ అందరూ కలిసి ఏ జోన్ లో ఏ వార్డ్ లో ఏ సెక్రటేరియట్ లో ఆ పాజిటివ్ లిస్ట్ వస్తుందో సెపరేట్ చేసి మనం జడ్సీస్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం. అది అయిపోయిన తర్వాత ఆ పాజిటివ్ పేషెంట్ ని లొకేట్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ తో కలిసి అక్కడ మైక్రో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయడంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం మేడం. టౌన్ ప్లానింగ్ నుంచి మైక్రో కంటైన్మెంట్ అంటే ఏ విధంగా చేస్తారు అంటే, ఆ పాజిటివ్ పేషెంట్ ఉన్న హౌస్ దాని చుట్టూ ఉన్న 4 or 5 హౌసెస్ ని ఐడెంటిఫై చేసి దాన్ని శానిటైజ్ చేయించి ఆ ఏరియానంతా అంటే అబ్జర్వేషన్ ఏఎన్ఎం గానీ ఎవరన్నా వెళ్ళడం గానీ అక్కడ పాజిటివ్ కేసెస్ సింప్టమ్స్ ఏమన్నా ఉంటే వెళ్ళి చెక్ చేయటం గానీ ఇవన్నీ చేయడం కోసం ఆ పాకెట్ ఐడెంటిఫై చేసి కన్సెంట్ వాళ్ళకి ఇస్తాం. గతంలో మనకి లాక్డౌన్ ఉన్నప్పుడు పాజిటివ్ పేషెంట్ ఉన్న దగ్గర నుంచి 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ అనే డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉండేవి. ఇప్పుడు లాక్డౌన్ లేదు కాబట్టి మైక్రో కంటైన్మెంట్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో వస్తే అపార్ట్మెంట్ అంతా మైక్రో కంటైన్మెంట్ అనుకుంటాం. అంటే ఇంకా మనం 100 మీటర్లు 200 మీటర్లు లాక్డౌన్ లేదు కాబట్టి మెయింటైన్ చేయలేము, బట్ అట్లీస్ట్ ఆ బిల్డింగ్ లో ఉండే వాళ్ళనైనా బయటకు రాకుండా చూసుకోగలుగుతాము. అది ఇండివిజువల్ హైస్ అయితే చుట్టూ ఉండే 4 ఇళ్ళు అది మైక్రో కంటైన్మెంట్. నమస్తే మేడం. నాది ఐఈసీ రిపోర్ట్స్ అని ఇచ్చారు మేడం. దాంట్లో ఏంటంటే ఈ పబ్లిక్ అవేర్నెస్ తర్వాత వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటము, అలాగే పాంప్లెట్స్ పంచటము, అవన్నీ చేస్తున్న రిపోర్ట్స్ మేము చేస్తాం మైక్ ఇప్పుడు ఆటోల ద్వారా. లేకపోతే మన ఆల్రెడీ కొన్ని ఆటోలు నిన్నటి నుంచి స్టార్ట్ చేసామండి. ఈ అవేర్నెస్ మీద, మాస్క్ ధరించడం మీద, వ్యాక్సినేషన్ మీద వార్డుల్లో ఆటోల్లో మైకులు పెట్టి ఆల్రెడీ ప్రచారం చేయడం స్టార్ట్ చేసాం. అది కాక ఇప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కి కూడా అవేర్నెస్ హోర్డింగ్స్ పెట్టించాము. ఇంకా ఫ్యూచర్ రేడియోల్లో చెప్పడం గానీ లేదా మీ ద్వారా ఏదైనా ఇలా మీటింగ్ లో చెప్పడం, పాంప్లెట్లు కొట్టించి పంచటం,
లాంటి వివిధ రకాల ఐఈసీ యాక్టివిటీ అది కూడా అంటే ప్రజలకి అవగాహన కల్పించడం కూడా మందే బాధ్యత కాబట్టి వివిధ మాధ్యమాల ద్వారా ఈ రోజు మీరు డైరెక్ట్లీ మాట్లాడుతున్నది కూడా ఒక మాధ్యమమే ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి. అది కాక ఆటోలు ఇందాక చెప్పినట్టు ఆటోలు హోర్డింగ్స్ ప్యాంప్లెట్లు రేడియోల్లో చెప్పడాలు లాంటి ఇంకెన్ని రకాలుగా మనం ఐఈసీ క్యాంపెయిన్ చేయొచ్చు వాటన్నిటినీ కూడా మనమే కోఆర్డినేట్ చేసి చేయాల్సి వస్తుంది. సచివాలయం వాలంటీర్ల ద్వారా కూడా మనం చెప్పడానికి కొంచెం తప్పకుండా మేడం ఇందాక మీరు చెప్పారు నోట్ చేసుకున్నాం. పాంప్లెట్లు కూడా ఇప్పుడు హౌస్ టు హౌస్ సర్వే జరిగేటప్పుడు వాలంటీర్లకి ఇచ్చి మాస్క్ గురించి వ్యాక్సినేషన్ గురించి అండ్ సిమ్టమ్స్ వస్తే 104 కి టెస్టింగ్ గురించి కూడా పాంప్లెట్స్ కొట్టించి వాలంటీర్స్ ద్వారానే మనం ఇంటింటికి పంపిద్దాం. నెక్స్ట్ 2-3 డేస్ లో విల్ డెఫినెట్లీ డూ దాట్. మొత్తం 98 వార్డ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు చేయండి. గుడ్ మార్నింగ్ మేడం, నా డిసిఆర్ మేడం. నాకు జూన్ 3 యాక్టివిటీస్ అన్ని కూడా సూపర్వైజ్ చేయడానికి మేడం డ్యూటీ అలాట్ చేశారు మేడం. జూన్ 3 యాక్టివిటీస్ అన్ని ఫీవర్ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అనేది జెడ్సీ గారితో కోఆర్డినేట్ చేసుకొని చూస్తాం. గుడ్ మార్నింగ్ మేడం, నేను చీఫ్ మెడికల్ ఆఫీసర్ అండి. మొత్తం ఓవరాల్గా కోవిడ్ లైజన్ అన్ని డిపార్ట్మెంట్తో లైజన్ చేస్తున్నాం మేడం. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా టెస్టింగ్ ఆస్పెక్ట్లో ఈ కోవిడ్ కిట్స్ అన్ని కూడా డిఎండ్హెచ్ఓ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ అంటే వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా మనం తీసుకుని డిఎండ్హెచ్ఓ దగ్గర మనం మెయిన్గా అన్ని యాక్టివిటీస్ కోఆర్డినేట్ చేస్తున్నాం మేడం. ముఖ్యంగా డిఎండ్హెచ్ఓ నుంచి టెస్టింగ్ కిట్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి ప్రొక్యూర్మెంట్ తీసుకొచ్చి టెస్టింగ్ సెంటర్స్ కి ఇవ్వటం టెస్టింగ్ ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్నాం మేడం. అట్ ద సేమ్ టైం వ్యాక్సినేషన్ కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది దాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం మేడం. అర్బన్ హెల్త్ సెంటర్స్ లోంచి వాటికి కూడా నేను కోఆర్డినేట్ చేస్తున్నాం. ఎస్పెషల్గా ఇప్పుడు సొన్నభారతి లాంటి ఇండోర్ స్టేడియం స్పెషల్ క్యాంప్స్ అయినప్పుడు అక్కడ ఉండి దగ్గర ఉండి చూస్తున్నాము. ఇవి కాకుండా మన ఐఈసీ యాక్టివిటీస్ అన్ని కూడా మేడం గారు ఆల్రెడీ గతంలో అన్ని కూడా హోర్డింగ్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అవి కూడా చూస్తున్నాము. ఈ ఆటోస్ ద్వారా దండే మైక్స్ ద్వారా కూడా పబ్లిక్ హెల్త్ విభాగం మేజర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి మనం వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పటికీ కూడా ఇది ఎసెన్షియలీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ కాబట్టి చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్స్ తో అంటే కేవలం జీవీఎంసీలో ఉండే డిపార్ట్మెంట్స్ మాత్రమే కాకుండా కలెక్టరేట్ డిఎంహెచ్ఓ తో కోఆర్డినేషన్ కూడా సీఎంఓహెచ్ గారు చూడాల్సి వస్తుంది. అంటే వ్యాక్సినేషన్లు ఎప్పుడొస్తే అప్పుడు ఆ వ్యాక్సినేషన్లన్నీ తీసుకొని మన పరిధిలో 72 పిహెచ్సిలు ఉన్నాయి. ఆ పిహెచ్సిలన్నిటికీ వాటిని పంచటము అక్కడ ఉండే ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా మన వార్డ్ స్పెషల్ ఆఫీసర్ల ద్వారా వాలంటీర్ల ద్వారా మొబిలైజ్ చేయొచ్చు వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయచ్చు కావచ్చు. అదేవిధంగా టెస్టింగ్ కిట్లు కూడా టెస్టింగ్ కిట్లు వచ్చినప్పుడు కూడా మొబిలైజ్ చేసి వేయించటం మెజారిటీగా కోఆర్డినేషన్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో నుంచి వచ్చే ఈ వ్యాక్సిన్లు కానీ టెస్టింగ్ కిట్లు కానీ రిజల్ట్స్ కావచ్చు. కొన్నిసార్లు ల్యాబ్ లో నుంచి రిజల్ట్స్ లేట్ అయితే రిజల్ట్స్ తెప్పించుకోవడం కూడా సీఎంఓహెచ్ గారు కోఆర్డినేట్ చేస్తారు. అది కాకుండా మేజర్ గా ఇప్పుడు మనం ఈ మధ్య ఎక్కువ బర్డెన్ అయ్యి ఆర్ ఎక్కువ బర్డెన్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయిన విషయం క్రిటికల్ అయిపోయిన విషయం బరియల్ గ్రౌండ్స్ మేనేజ్మెంట్ కూడా ఎసెన్షియలీ మన పబ్లిక్ హెల్త్ విభాగమే చేస్తారు. బట్ ఇప్పుడు సిఈ గారు చెప్పినప్పుడు మనం ఇంజనీరింగ్ విభాగానికి కూడా ఆ వర్క్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం ఇవ్వడం జరిగింది. బికాజ్ ఏదో ఒక వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ చేస్తే అయ్యేది కాదు కాబట్టి బరియల్ గ్రౌండ్స్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ విభాగానికి కూడా మనం హెల్ప్ చేయమని అడగడం జరిగింది. సో ఓవరాల్ కోఆర్డినేషన్ పబ్లిక్ హెల్త్ వింగ్ నుంచే జరుగుతుంది. వేరే డిపార్ట్మెంట్స్ తో కావచ్చు మన ఇంటర్నల్ గా ఉండే డిపార్ట్మెంట్స్ తో కావచ్చు. సో సీఎంఓ అన్ని నాకు చెప్పిన స్ప్రేయింగ్ యాక్టివిటీస్ లాంటివి కూడా వారి విభాగం నుంచే జరుగుతాయి. ప్రజలకు కూడా ఎక్కడ వ్యాక్సిన్ వేసుకుంటున్నామో అన్నది కూడా తెలియట్లేదు. అది కూడా వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి తెలియజేయాలని మొన్నటి వరకు ఏమైందంటే సెకండ్ డోస్ అనే ఫేజ్ కి ముందు ప్రతిసారి వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఏ సచివాలయం పరిధిలో వేస్తామో మనం ముందు తెలియజేస్తాం. ఆ సచివాలయంలోనే వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో ఇంకా నుంచి కూడా ఇంకా దాన్ని ముమ్మరంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్తాం. టెస్టింగ్ ఇప్పుడు మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా మళ్ళీ తెలియజేసేది ఏమిటంటే టెస్టింగ్ ప్రతి ఒక్క పిహెచ్సిలోనూ అవైలబుల్ గా ఉంటది. జీవీఎంసీ పరిధిలో 72 పిహెచ్సిలు ఉన్నాయి. ఆ 72 పిహెచ్సిలు కూడా మళ్ళీ అడ్రస్ ఇప్పుడు ఫేస్బుక్ లోను ట్విట్టర్ లోను పెట్టడం జరుగుతుంది. అండ్ ప్రెస్ నోట్ కూడా
72 పిహెచ్సిల అడ్రస్లు కూడా ప్రెస్ నోట్ లో ఇవ్వటం జరుగుతుంది. అక్కడ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నా టెస్టింగ్ చేయించుకోవాలన్నా ఫస్ట్ మనం వెళ్లాల్సింది అక్కడికే. అది మాత్రమే కాకుండా ఇండివిజువల్ టికెట్స్ రేస్ చేస్తే మొబైల్ టీమ్స్ కూడా మనకున్నాయి, అవి కూడా వెళ్లి చేస్తాయి. బట్ ఎసెన్షియలీ ప్రజలకి మనం ముందు ఎక్కడికి వెళ్లాలి అంటే జీవీఎంసీ పరిధిలో ఉండే 72 పిహెచ్సిలకి ఫస్ట్ వెళ్లాలి. దాని అడ్రస్ కూడా ఈ రోజు లిస్ట్ డౌన్ రెడీ అయిపోయింది కదా లిస్ట్, ఆ లిస్ట్ ని తీసుకుని మనం ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. అమ్మా నమస్తే అమ్మా, నేను పిడియూసిడి శ్రీనివాసరావు అమ్మా. నాకు వచ్చేటప్పటికమ్మా ఈ 104 వెహికల్స్ 20 వెహికల్స్ కమిషనర్ మేడం గారు చెప్పిన విధంగా అరేంజ్ చేయమంటే మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తో మనం ఇమీడియట్ గా అరేంజ్ చేసామ్మా. అందులో 17 వెహికల్స్ మొత్తం ఆల్మోస్ట్ 8 జోన్స్ లో కూడా పెట్టడం జరిగిందమ్మా. దానికి సంబంధించి మొన్న డే వచ్చే దగ్గర నుంచి మనకు 20 స్టాఫ్ నర్సెస్ 20 డాక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. ఆ వెహికల్స్ లో వాళ్ళ దగ్గర నుండి స్టాఫ్ నర్స్ డాక్టర్స్ కలిపి వాళ్ళకి ఏ జోన్ ఆ జోన్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది మేడం. 20 టీమ్స్ కూడా కమిషనర్ మేడం గారు ఆదేశాల మేరకు 8 జోన్స్ లో కూడా జోనల్ కమిషనర్ టీమ్స్ వేసి ఈ యొక్క టెస్టింగ్ కార్యక్రమం చేస్తారమ్మా. ఈ వెహికల్ సంబంధించి ఏదైనా జోన్లు ఇబ్బంది ఉన్నా ఎక్కడైనా ఎవరికైనా కావాలన్నా ఇమీడియట్ నన్ను కాంటాక్ట్ చేస్తాము. నేను ఇమీడియట్ గా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తో మాట్లాడి వెహికల్స్ అరేంజ్ చేయడం, ప్రతి వాళ్ళతో మొబైల్ చేసుకోవడం, వాళ్ళకి ఫ్యూల్స్ అటువంటి అన్ని కూడా జోనల్ కమిషనర్ మేడం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా వానిటరింగ్ చేసుకుంటున్నామ్మా. ఇక రెండో విషయం వచ్చేటప్పటికన్నా ఏదైతే మనకి ఈ యూసీడీలో ప్రైమరీ కాంట్రాక్ట్ యాక్టివిటీస్ ఒకటి మనకి ఎంటర్ చేశారమ్మా. మనకి ఏదైతే 8 మంది ఏపీడీస్ ఉన్నారో ప్రతి ఏపీడీని కూడా మేము ఒక్కొక్క జోన్ లో ఎవరైతే ఏపీడీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే పాజిటివ్ కేసెస్ వస్తున్నాయో మనకి ఈవినింగ్ ప్రతి ఈవినింగ్ కూడా మేడం గారు పెడుతుంటారు. అవి సచివాలయం వైజ్ గా డైవర్ట్ చేసి ఎవరైతే పాజిటివ్ కేసు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరున్నారు, సెకండరీ కాంటాక్ట్స్ ఎవరున్నారు, అవన్నీ కూడా త్రూ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీస్ ఓఎన్ఎం ద్వారా మనం మ్యాపింగ్ చేస్తామమ్మా. మ్యాపింగ్ చేసి కన్సల్టేటెడ్ గా వాళ్ళందరినీ కూడా టెస్టులు చేసుకోమని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి రాత్రి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఒక్కొక్క ఏపీడీకి ఏం చేసి ఉంటుంది, ఎన్నైతే సచివాలయాలు ఉన్నాయో అన్ని సచివాలయం కూడా కొంతమంది సీఓని ఒక ఇన్ఛార్జెస్ వేసి ప్రతి సచివాలయం కూడా ఒక ఆర్పీని కూడా 572 మంది ఆర్పీని ట్యాగ్ చేస్తాము. వాళ్ళ దగ్గర కూడా ఐఎస్సీ యాక్టివిటీస్ ప్రతి స్లమ్లో కానీ ప్రతి మహిళా సంఘాల్లో కానీ అదేవిధంగా ప్రతి సాధికారతలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఐఎస్సీ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేస్తాము. జాగ్రత్తగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ వాడండి, మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఇమీడియట్ గా కాంటాక్ట్ చేయండి. సచివాలయ సిబ్బంది ఉన్నారు, పిహెచ్సి ఉన్నారు, వ్యాక్సిన్ ఇందులో తమ చెప్పిన అన్ని విషయాలు కూడా వీళ్ళు పబ్లిసిటీ చేయడానికి ఒక టీం వేయడం జరిగిందమ్మా. ఈ విషయాల్లో కూడా కంప్లీట్ గా 8 జోన్ నుంచి మానిటరింగ్ చేసుకుని ఎవ్రీడే ఈవినింగ్ కి ఏవైతే ప్రైమరీ కాంటాక్ట్ వస్తే ప్రైమరీ కాంటాక్ట్స్ త్రూ ఏఎన్ఎం ద్వారా అందరికి ఇన్ఫార్మ్ చేసే విధంగా కూడా డ్యూటీస్ మనము డిప్లాయ్ చేసాము. అందరినీ కూడా ఈ వెహికల్స్ కానీ అదే విధంగా ఈ పాజిటివ్ కేసు ఇమీడియట్ గా వస్తే మాత్రం మన కోవిడ్ కేసు అంటే మరుసలో ఉంది మేడం, అక్కడికి మనం ఇమీడియట్ గా షిఫ్ట్ చేయడానికి అక్కడ సీఓ ఒక ఆయన కూడా పెట్టడం జరిగింది మేడం. అక్కడికి ఎవరైనా పాజిటివ్ కేసు అంటే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తుంటాం. దానికి సంబంధించి అది కాకుండా మేడం గారు ఏదైతే చెప్తారో ఇమీడియట్ గా కార్పొరేషన్ సంబంధించి ఏమైనా వ్యాక్సినేషన్ టైం కానీ లేకపోతే మిగతా అత్యవసరంగా ఏమైనా వర్క్స్ కానీ లేకపోతే ఎటువంటి ఎమర్జెన్సీ ఇది కోఆర్డినేషన్ వర్క్ కాబట్టి మేడం అన్ని వర్క్స్ కూడా అటెండ్ అవుతుంటాం మేడం. మిగతా విషయంలో కూడా మేము మేడం గారు చెప్పిన విధంగా తమరు చెప్పిన విధంగా ఏ వర్క్ ఉంటే వర్క్ ఎంట్రెస్ట్ చేసి పబ్లిక్ ఎటువంటి సర్కిల్ లేకుండా నేను ఇన్వాల్వ్ అవుతుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ 104 ఉన్నది మేము కాల్ చేయాలి అన్నది ప్రతి ఒక్కరికి తెలియట్లేదు, అది కూడా మీరు తెలియజేసేటట్టు చేయండి సార్. దానికోసం మేము ఆల్రెడీ 3 ఏపీడీలు 24/7 కలెక్టరేట్ లో ఎవరైతే డిఆర్డీఎం దాని గురించి మేడం గారు చెప్తే పెట్టాం మేడం. దానికి ఎలా అనిపిస్తూ అసిస్టెంట్స్ కూడా 9 మంది డే అండ్ నైట్ 24/7 104 కేసెస్ ఏవైతే అక్కడికి వస్తాయో ఇమీడియట్ గా దాని నుంచి కూడా కాల్ సెంటర్ చేయడానికి మన జీఎంసీ తరఫు నుంచి మేయర్ గారు చెప్పేది ఏంటంటే అసలు ఇట్లా 104 కాల్ సెంటర్ అనేది ఒకటి ఉంది, ఏదన్నా అవసరం వస్తే టెస్టింగ్ కావచ్చు, హాస్పిటల్ బెడ్ కావచ్చు, ఏదన్నా అవసరం వస్తే దానికి ఫోన్ చేయాలనే విషయం ప్రజలకి పూర్తి స్థాయిలో తెలియట్లేదు, తెలియజేయాలంటున్నారు. మనం ఐసీ క్యాంపెయిన్ కొంచెం గట్టిగా చేసి పబ్లిసిటీ చేసి 104 కి ఫోన్ చేస్తే మీకు టెస్టింగ్ కావచ్చు, హాస్పిటల్ బెడ్ కావచ్చు కోఆర్డినేట్ చేయడం జరుగుతుందనే విషయం ప్రజలందరికీ మనం ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇంకా ఐసీ క్యాంపెయిన్ ద్వారా ఇప్పుడు మీ మహిళా సంఘాల ద్వారా కూడా తెలియజేస్తే ప్రజల్లోకి ఇంకా తొందరగా వెళ్తుంది. వాలంటీర్స్ ద్వారా సంఘాల ద్వారా తెలియజేస్తే ప్రజల్లోకి ఇంకా తొందరగా వెళ్తుంది. తప్పనిసరి మేడం, ఆల్రెడీ 104 కి మనకి కాల్ సెంటర్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. దాన్ని కూడా మేడం గారు ఏదైతే పాంప్లెట్స్ లేదా ఉన్నారో ఆ నెంబర్స్ కూడా వేసి ఐఎస్ యాక్ట్స్ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నేను చీఫ్ ఇంజనీర్ మేడం. ఇంజనీరింగ్ సెక్షన్ తప్ప
మిగిలినన్నీ కూడా కోవిడ్ డ్యూటీస్ పర్ఫార్మ్ చేస్తున్నారు మేడం. ఎమర్జెన్సీ సర్వీస్ అంటే వాటర్ సప్లై వాళ్ళంతా వాటర్ సప్లై చూసుకున్నారు మేడం. స్ట్రీట్ లైటింగ్ వాళ్ళంతా స్ట్రీట్ లైటింగ్, మెకానికల్ సెక్షన్ ఏమో వెహికల్స్ అవి కాకుండా మెకానికల్ వాళ్ళు చూస్తున్నారు మేడం. మిగిలిన పబ్లిక్ వర్క్స్ ఉన్న అందరికీ కూడా ఈ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి డిప్యూటీ ఇంజనీర్ ఇంజనీర్ వరకు వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్ కింద చేశారు మేడం. వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్ డ్యూటీస్ ఏంటంటే ఇక్కడ వ్యాక్సినేషన్ తర్వాత ఈ మన టెస్టింగ్ ఆఫ్ ది కేసెస్ పైవటల్ రోల్ చేస్తున్నారు మనం కోవిడ్ దాంట్లోనూ. సో దే విల్ బి దేర్ ఇన్ ఎవరి వార్డ్ లో స్పెషల్ ఆఫీసర్ చేసే వార్డ్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ అన్ని వాళ్ళు ఏఈలు డిఈలు చేస్తున్నారు మేడం. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా మేడం గారు మాకు మా ఈఈలు అందరినీ కూడా ఒక్కో జోన్ కి ఒక్కొక్క బరిల్ గ్రౌండ్ ని రెడీ చేయమన్నారు. సో ఎందుకంటే మనకి కొంచెం డస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి, ఆ డస్ట్ ని మనం టేక్ మన బరిల్ గ్రౌండ్స్ లో చేయడానికి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని జోన్లలోనూ కూడా జర్నీ క్లియరెన్స్ ప్లస్ ఇవన్నీ కూడా తయారు చేసి హెల్త్ వాళ్ళతో కోఆర్డినేటింగ్ చేసుకుని అక్కడ రెడీగా ఈ కట్లే ఉన్నాయో లేవో అన్ని కూడా వాళ్ళు హెల్త్ సెక్షన్ మా ఇంజనీరింగ్ సెక్షన్ లో ఈ గారు వాళ్ళ ఆధ్వర్యంలో అవి చేస్తున్నారు మేడం. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి కొత్తగా ఈ రోజే ఎలక్ట్రికల్ క్రిమిటోరియో చావుల మదంలో ఆల్రెడీ రన్నింగ్ లో పెడుతున్నాం మేడం. ఎందుకంటే చాలా చోట్ల అనాథ సవాలు వస్తున్నాయి మేడం. వాటికి ఏంటంటే ఈ పిల్లల ఖర్చులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎలక్ట్రికల్ క్రిమిటోరియోలో అయితే కనుక ఫ్రీగా మేడం గారితో డిస్కస్ చేస్తామని మేడం గారు కూడా ఒప్పుకున్నారు. సో ఇంకా వాళ్ళు ఏ డబ్బులు కట్టక్కర్లేదు. తెలుస్తోంది కదా మేయర్ గారు, ఇప్పుడు డెత్స్ ఎక్కువ అయ్యే కొద్దీ కొంతమంది బంధువులు కూడా బాడీస్ ని వదిలిపెట్టి వెళ్లే దురదృష్టకరమైన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అది వాళ్ళకి ఉండే భయం కావచ్చు, అపోహలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు మనకి చాలా బాడీస్ కొన్ని అన్అటెండెడ్ గా ఎవరు పట్టించుకోకుండా అవుతుంటే సి గారు చెప్పారు ఐడియా అది, అంటే మీ ద్వారా కూడా ఈ రోజు నుంచి అంటే మనకి ఇంకో రేపు అవుతుందా స్టార్ట్ అవడానికి అదే ట్రయల్ ఉందా మరి పూర్తి స్థాయిలో రేపటికి అందుబాటులోకి వస్తుంది మనకి కొత్త ఎలక్ట్రికల్ క్రెమిటోరియం. ఈ అనాథ శవాలు ఎవరైనా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన బాడీస్ ని మనమే ఉచితంగా దహనం చేద్దామనే ఒక ఆలోచన మీ ద్వారా ప్రజలందరికి కూడా తెలియజేసి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాము ఉచితంగా. అండ్ మనం ప్రతి శ్మశానంలో కూడా ఎంత రేట్ అవుతుంది అనే బోర్డు పెట్టాం. బట్ ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన మీకు చెప్తున్నాను, మీ దగ్గర కూడా పర్మిషన్ తీసుకుని ఎవరికైనా గానీ ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చినా ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం చూస్తే బరేల్ గ్రౌండ్స్ లో ఎక్స్ట్రాక్షన్ ఎక్కువైపోతుంది. అంటే ఎవరెవరు సడన్ గా మనం ఒక్కవైపు అటు తిరిగే లోపు వచ్చి 3,000 తీసుకోవాల్సిన దగ్గర 20,000, 25,000 డిమాండ్ చేసే పరిస్థితి చూస్తున్నాం. సో అంత ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం బోర్డు పెట్టడం జరిగింది. అంతకు మించి ఎక్కువ రేట్ కలెక్ట్ చేయకుండా ఉండడం కోసం మనం విజిలెన్స్ పెడుతూనే అంత కూడా ఇవ్వలేము అనుకుంటే మనం ఉచితంగా కాస్ట్ జీవీఎంసీ అయినా బేర్ చేసి ఉచితంగానే ఇద్దామనే ఆలోచన మీకు ఫైల్ కూడా పెడతాము ఈ రోజు. అంటే 3,000 కూడా మేము ఇవ్వలేము అనుకునే వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళు ఉండరని చెప్పలేము. ఇప్పుడు ఉండే ట్రామాలో ఇప్పుడు ఉండే ఇబ్బందుల్లో 3,000 కూడా రాని వాళ్ళు ఉండొచ్చు, పేదవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో అది కూడా అవసరమైతే మనం ఫ్రీగానే ఆ ఖర్చు కూడా జీవీఎంసీ భరించి ఉచితంగా దహన క్రియలు జరిపించడం కోసం ఈ రోజు మీకు ఫైల్ పెట్టి అదే ప్రజలకు కూడా మీ ద్వారా ప్రెస్ నోట్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. నేను రిక్వెస్ట్ చేసే సిఎంఓహెచ్ని సి గారిని అది ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఒక వారం 10 రోజులు కంటిన్యూస్లీ మన వాళ్ళు అక్కడ ఉండి ఎవరు ఎక్స్ట్రాక్షన్ చేయకుండా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో డబ్బులు సంపాదించుకుందామనే మనస్తత్వంతో కాకుండా ప్రజలకి హెల్ప్ చేయాలనే మనస్తత్వంతో ఉండాలి. ఆ బోర్డులో మనం పెట్టిన రేట్లు ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా మనం కట్టలేము అని చెప్పి అబద్ధం చెప్పినా గానీ ఆన్ ఫేస్ వాల్యూ తీసుకొని కట్టలేము అంటే దయచేసి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగానే ఇచ్చేస్తాం. అంటే ఈ టైంలో నువ్వు కట్టగలుగుతావా లేదా అనే ఎంక్వైరీలోకి పోకుండా మనం వాళ్ళ కష్టాన్ని ఆలోచించి దాన్ని కట్టలేము అని చెప్తున్నప్పుడు దాన్ని నిజమే అనుకుని తీసుకుని ఆ ఖర్చు కూడా మనమే భరించే విధంగా ఈ రోజే ఫైల్ మీ దగ్గర అప్రూవల్ తీసుకొని అదే ప్రజలందరికీ కూడా తెలియజేద్దాం అనే ఒక ఆలోచన ఉంది. సో అది సపోర్ట్ చేస్తే అది ఇంప్లిమెంట్ చేసేస్తామండి. థ్యాంక్ యూ మ్యాడమ్. అదేవిధంగా మా ఎస్సీలందరినీ కాన్స్టిట్యూన్సీలోనూ ఒక స్పెషల్ ఆఫీసర్స్ గా వీళ్ళని అపాయింట్ చేశారు.
అంటే వీళ్ళన్నీ కూడా ఏంటంటే ఏ ఓవరాల్ గా హాస్పిటల్లో అడ్మిట్లు అవుతున్నారా, ఈ పాజిటివ్ కేసులు ఎన్ని వచ్చినవి, ఆ తర్వాత సీరియస్ గా ఉంటే కనుక వాళ్ళని ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి, ఇవన్నిటికీ కూడా దే ఆర్ మొబైల్ లో అవైలబుల్ గా ఉండి దే ఆర్ సజెస్టింగ్ మేడం ఎస్సీస్ అందరి వరకు. సో ఓవరాల్ గా నేను ఇవన్నీ కూడా సూపర్వైజ్ చేసుకుంటూ మేడం గారు కంట్రోల్ మనం పనిచేస్తాం మేడం. నమస్కారం మేడం, నా పేరు మంగభద్రా మేడం, ఎగ్జామ్ ఆఫ్ అకౌంట్స్ మేడం. యాక్చువల్ మేడం మేము యాక్చువల్ డిఎంహెచ్ ఆఫీస్ నుంచి పాజిటివ్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళలో ఇమీడియట్ గా ఉమెన్ పోలీసు, ఏఎన్ఎం, ఆశ వాలంటీరు ఆ హౌసెస్ విజిట్ చేసి ముందుగా వాళ్ళని వాళ్ళ యొక్క స్టేజ్ కనుక్కోవటం, వాళ్ళకి హాస్పిటల్ అవసరం అనుకుంటే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయటం, అంబులెన్స్ బుక్ చేయించి ఒకవేళ అవసరం లేకపోతే డాక్టర్ కి అటాచ్ చేస్తూ, సో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ వాళ్ళు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి డాక్టర్ గారికి అటాచ్ చేయించడం మేడం. అలాగే ప్రైమరీ సెకండరీ ఈ కాంటాక్ట్స్ ఐడెంటిఫై చేసుకుని ప్రైమరీ కాంటాక్ట్ వాళ్ళందరినీ కూడా టెస్టులు చేయించడానికి ఈ వార్డు సెక్రటరీ ద్వారా, వార్డు వాలంటీర్ ద్వారా వాళ్ళకి కోఆర్డినేట్ చేస్తుంటాం మేడం. అలాగే జడ్సీస్ కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా టైం టు టైం ఇస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకోకుండా ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కన్సల్టేట్ చేసుకుంటూ మెయిన్ ఆఫీస్ కి మేడం గారు ఒక రిపోర్ట్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళకి పంపించేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం మేడం. ఈ యాక్టివిటీ మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజలందరికి కూడా మరి ఒకసారి తెలియజేసేది మేయర్ గారి ద్వారా, మా అందరు ఆఫీసర్ల ద్వారా, మాస్క్ ధరించండి, మాస్కే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించుకోండి, అవసరమైతే తప్ప బయటకి వెళ్ళకండి, సోషల్ గ్యాదరింగ్స్, పెళ్లిళ్ళు, బర్త్డే పార్టీలు లాంటివి మరీ అవసరమైతే తప్ప చేయకుండా చాలా మినిమల్ గ్యాదరింగ్, ఒక 20-30 మందితోనే లాక్డౌన్ లేదు కానీ బట్ మన స్వీయ నియంత్రణ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవసరమైతే తప్ప సోషల్ గ్యాదరింగ్స్ లోకి కూడా వెళ్ళకండి. అండ్ ఇప్పుడు ఈ రోజు తీసుకున్న నిర్ణయం కూడా బరేల్ గ్రౌండ్ లో రేట్ కార్డు డిస్ప్లే చేయడం జరిగింది. ఖచ్చితంగా రేట్ కార్డు కంటే ఎవరైనా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు అనుకుంటే మా టోల్ ఫ్రీ నంబర్ పోస్ట్ చేస్తాం, టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఖచ్చితంగా రేట్ కార్డే పాటించాలి. ఒకవేళ రేట్ కార్డులో ఉండే రేట్లు కూడా మీరు భరించలేము అనుకుంటే జీవీఎంసీ ద్వారానే ఉచితంగా దహన క్రియలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా దయచేసి అందరూ గమనించాలి. నేను ఇంజనీర్ వింగ్ కి, పబ్లిక్ హెల్త్ వింగ్ కి పదే పదే ఇన్స్ట్రక్ట్ చేసేది ఏమిటంటే ఇది స్టెబిలైజ్ అయ్యేంత వరకు వదిలేయకుండా 24 అవర్స్ ఎవరో ఒకరు బలేల్ గ్రౌండ్స్ లో మన వైపు నుంచి ఉండి ఎక్స్టార్షన్ జరగకుండా చూసే బాధ్యత మన మీదే ఉంది. ఖచ్చితంగా ఎక్స్టార్షన్ జరగకూడదు, చావుల మీద వ్యాపారాలు జరగకూడదు, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి కష్టం కలగకూడదు. మామూలు రోజులు వేరు, ఇప్పుడుండే రోజులు వేరు కాబట్టి కొంచెం ప్రత్యేక శ్రద్ధతో అక్కడ పోస్ట్ చేసిన అధికారులందరూ దయచేసి జాగ్రత్తగా ఉండి ఒక గౌరవప్రదమైన వీడ్కోల్, డిగ్నిఫైడ్ గుడ్ బై టు ది పాస్ట్ అవే ఇవ్వాల్సిన బాధ్యతకి మనకే ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ గా ఆ బాధ్యత మిగిలిన వాళ్ళందరికంటే మన మీదే ఎక్కువ ఉంటుంది. సో దయచేసి సహకరించాలని ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ వారు ఎవరైతే అక్కడ పోస్ట్ చేశామో ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు, ప్రజలకి రిలీఫ్ వచ్చేంత వరకు అక్కడే ఉండాలని పదే పదే తెలియజేసుకుంటూ హెచ్ఓడీస్ అందరూ కూడా ఇందాక మేయర్ గారు చెప్పినట్టు వాలంటీర్స్ ద్వారా మాస్క్ ఉపయోగం గురించి, హోమ్ ఐసోలేషన్ లో కిట్ గురించి, వ్యాక్సినేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి, బయటికి అవసరమైతే తప్ప వెళ్ళకూడదనే ఇన్ఫర్మేషన్ వాలంటీర్ల ద్వారా, ప్రతి ఒక్క సచివాలయం స్టాఫ్ ద్వారా వాళ్ళ ప్రజలందరికీ చేరే విధంగా కలిసికట్టుగా పనిచేయాలని ప్రజలకు కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియచేసుకుంటూ 72 PHCలు జీవీఎంసీ పరిధిలో ఉండే వాటిని ఖచ్చితంగా వాడతారని, టెస్టింగ్ కోసం, వ్యాక్సినేషన్ కోసం, సమాచారం కోసం ఖచ్చితంగా అవి యాక్టివ్ గా ఉండే బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు మేము కూడా తీసుకుంటామనే విషయం ప్రజలందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి.